పేరు డాక్టర్ కే సుదర్శన్ రెడ్డి. నేను కన్సల్టెంట్ సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్, టీఎక్స్ హాస్పిటల్ ఉప్పల్. సో ఈరోజు మీతో మాట్లాడబోయే సమస్య, అందరూ సాధారణంగా ఎదుర్కొనే సమస్య, అది హెర్నియా. సో హెర్నియా అంటే ఏంటి? సో హెర్నియా అనేది మనది పొట్ట కండరాల వీక్నెస్ వల్ల లోపల ఉన్న పొట్టపేగులు బయటికి రావడం, లేకపోతే మొమెంటం బయటికి రావడాన్నే హెర్నియా అంటాం. హెర్నియా అనేది అది వచ్చే లొకేషన్ బట్టి దాన్ని డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్గా మనము క్లాసిఫై చేస్తాము. ఒకటి బొడ్డు దగ్గర వచ్చే దాన్ని అంబ్లికల్ హెర్నియా, బొడ్డు చుట్టుపక్కల వచ్చిన వాటిని పారాంబ్లికల్ హెర్నియాస్ అని, మగవాళ్ళు చిన్న సాధారణంగా గజ్జలలో వచ్చేది అంటే ఇంగ్వైనల్ రీజియన్లో వచ్చేవాడిని ఇంగ్వైనల్ హెర్నియాస్ అని, లేకపోతే ప్రీవియస్గా ఆపరేషన్ చేసిన సైట్ నుంచి వస్తే ఇన్సిషనల్ హెర్నియాస్ అని, లేకపోతే కొంతమంది పొట్ట కండరాల మధ్యలో కూడా హెర్నియాస్ వస్తే వాటిని స్పైజిలియన్ హెర్నియాస్ అని, ఇలా రకరకాలుగా వచ్చే అంటే మన శరీరంలో పొట్టలో వచ్చే లొకేషన్ బట్టి దాన్ని డిఫరెంట్ డిఫరెంట్గా క్లాసిఫై చేయడం జరిగింది. సో హెర్నియా అసలు ఎందువల్ల వస్తుంది అనేది ఫస్ట్ చూసుకుంటే, హెర్నియా అనేది మన ఈ పొట్ట లోపల ఉన్న ప్రెషర్ పెరిగినప్పుడు, అది పొట్ట కండరాల వీక్నెస్ స్ట్రెంగ్త్ సరిగా లేనప్పుడు, సో ఆ పొట్ట కండరాలు అనేవి కొంచెం వీక్ అయ్యి ఆ గ్యాప్లో నుంచి పొట్టపేగులు బయటికి వస్తాయి. సో దాన్నే హెర్నియా అంటాం. సో యూజువల్గా ఏజ్డ్ పర్సన్స్లో 50 క్రాస్ అయిన తర్వాత కండరాల వీక్నెస్ డెవలప్ అవ్వడం, లేదంటే లావుగా ఉన్న పర్సన్స్లో, లేదంటే పేషెంట్స్ కొన్ని లాంగ్ టర్మ్ మెడికేషన్స్ యూజువల్ స్టిరాయిడ్స్ అట్లా క్రానిక్ మెడికేషన్ తీసుకునే వాళ్ళు, అది కాకుండా COPDs అంటాము, అంటే క్రానిక్ కాఫ్ వల్ల దగ్గు వల్ల ఈ పొట్టలో ప్రెషర్స్ పెరిగి ఇలా రావడానికి ఛాన్స్, లేదంటే మోషన్ ఫ్రీగా లేకపోవడం క్రానిక్ కాన్స్టిపేషన్ అంటాం, ఆ కాన్స్టిపేషన్ వల్ల, లేకపోతే మూత్ర సంబంధ ఇబ్బందుల వల్ల యూరినరీ ప్రాబ్లమ్స్ వల్ల ఈ హెర్నియా వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఇది వస్తే వాళ్ళకి ఎలా ఉంటుంది, లక్షణాలు ఏంటి? మెయిన్గా అది వాపు ఉంటుంది, పొట్ట ఆ హెర్నియా సైడ్లో వాపు ఉంటుంది. ఆ వాపు అనేది కొంతమందికి ఫస్ట్ చిన్న చిన్నగా స్టార్ట్ అయ్యి గ్రాడ్యువల్గా పెరుగుకుంటూ పోవడము జరుగుతుంటుంది. కొంతమందికి వాపు వచ్చి అలానే లోపలికి పోకుండా అలానే సైజ్ ఉండడం జరుగుతుంది. సో కొంతమంది ఈ హెర్నియా తోటి ఈ విధమైన లక్షణాలు ఉంటాయి. సో హెర్నియా వల్ల ఏమైనా ఇబ్బందులు ఉంటాయా హెర్నియాకి అంటే, ఈ హెర్నియా అనేది మామూలుగా ఏమేమి ఇబ్బందులు తలెత్తాయంటే, హెర్నియా కాక టైంలీ ట్రీట్మెంట్ చేసుకోకపోతే అది గ్రాడ్యువల్గా సైజ్ పెరగడము, లేకపోతే దానిలో పొట్టపేగులు వచ్చి లోపలికి పోకుండా ఉండడానికి ఇర్రిడ్యూసిబిలిటీ అంటాం. ఒక్కొక్కసారి ఆ పొట్టపేగులు వచ్చి దాంట్లో ముడత నెక్ దగ్గర అబ్స్ట్రక్ట్ అయితే అబ్స్ట్రక్షన్ అంటాం, ఇంటెస్టైనల్ అబ్స్ట్రక్షన్ కాంప్లికేషన్స్, లేదంటే అక్కడికి వచ్చిన పొట్టపేగులు అనేవి బ్లడ్ సప్లై ఆగిపోయి గ్యాంగ్రీన్ కావడం, ఇలాంటి కాంప్లికేషన్స్ వస్తాయి హెర్నియా వల్ల. సో అందుకే హెర్నియాకి ట్రీట్మెంట్ అనేది అవసరం. సో హెర్నియాకి మనకి ఏమేమి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి? ఇప్పుడున్న దాంట్లో మనకి రెండు రకాల ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి, ఒకటి ఓపెన్ మెథడ్, ఒకటి ల్యాప్రోస్కోపీ మెథడ్. సో ల్యాప్రోస్కోపీ అయినా ఓపెన్ అయినా ఆ హెర్నియా డిఫెక్ట్ని మనం క్లోజ్ చేసేసి వదిలేయడం ఒక పద్ధతి. ఆ హెర్నియా డిఫెక్ట్ని క్లోజ్ చేసి దాని మీదుగా దానికి స్ట్రెంథనింగ్గా జాలి పెట్టడం, అది ఒక్కో పద్ధతి, దాన్ని మెష్ రిపేర్ అంటాం. సో దీన్ని మనం ఓపెన్ మెథడ్ అయినా చేయొచ్చు, ల్యాప్రోస్కోపీ మెథడ్ అయినా చేయొచ్చు. కాకపోతే ల్యాప్రోస్కోపీ మెథడ్ చేయడం వల్ల ఏంటంటే ఇన్సిషన్ అంటే కోత అనేది ఉండదు. సో ఓపెన్ మెథడ్లో మనకి ఏంటంటే ఆ కోత చేసి ఫ్లాప్ లిఫ్ట్ చేయాల్సి వస్తుంది. లిఫ్ట్ చేసినప్పుడు దీంట్లో యూజువల్గా సీరోమాస్ అంటాము, తర్వాత పస్ వూండ్ ఇన్ఫెక్షన్స్, ఆ వూండ్ హీలింగ్ ప్రాబ్లమ్స్ ఫ్రీక్వెంట్గా మనకి ఓపెన్ సర్జరీలో వస్తాయి. ల్యాప్రోస్కోపీ మెథడ్లో చేస్తే మనకి కాంప్లికేషన్స్ అన్నీ ఉండవు. మోరోవర్ మనకి ఓపెన్ సర్జరీలో మనకి 3 to 5 days హాస్పిటల్ స్టే అలా జనరల్గా ఉంటుంది. సో మనం ల్యాప్రోస్కోపీ చేస్తే యూజువల్గా అదే రోజు ఈవినింగ్ పేషెంట్ని మొబిలైజ్ చేసేసి ఆ నెక్స్ట్ డే పేషెంట్ డిశ్చార్జ్ చేయడం వీలవుతుంది, పేషెంట్ కంఫర్టబుల్ ఉంటుంది, కాంప్లికేషన్స్ తక్కువగా ఉంటాయి. సో ఈ ల్యాప్రోస్కోపీ ఈ హెర్నియా రిపేర్ అనేది సజెస్టబుల్, అది ఇంగ్వైనల్ రీజియన్లో కావచ్చు, లేకపోతే ఇన్సిషనల్ హెర్నియా సైటే కావచ్చు, అమ్లికలే కావచ్చు, దానికి ల్యాప్రోస్కోపీ మెథడ్ అనేది ఇప్పుడు ఐడియల్ మెథడ్ అండ్ అది ల్యాప్రోస్కోపీ ఈజ్ ప్రిఫరబుల్ మెథడ్ ఫర్ హెర్నియా. థ్యాంక్ యూ అండి.